బీఆర్ఎస్ పేరు వింటే కాంగ్రెస్ సర్కార్ బెంబేలెత్తుతోంది. కేటీఆర్ ని చూసి సీఎం రేవంత్ వణికిపోతున్నారు. అందుకే లగచర్ల రైతులకు మద్దతుగా మానుకోటలో గులాబీ పార్టీ తలపెట్టిన మహాధర్నాకు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం పోలీసుల వైఖరిని నిరసిస్తూ గులాబీ నేతలు ధర్నాకు దిగారు. ఇవాల్టి మహాధర్నాను వాయిదా వేసి త్వరలో కోర్టు అనుమతితో నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ధర్నాకి అనుమతి ఇవ్వలేకపోతున్న రేవంత్ రెడ్డి ఇక గులాబీ అధినేత కేసీఆర్ ముందు ఎలా నిలవగలడని జనం నవ్వుకుంటున్నారు. బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపెడుతుంది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బయట పెడుతున్న గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను చూసి సీఎం రేవంత్ రెడ్డి వణికిపోతున్నారు. చీఫ్ మినిస్టర్ అల్లుడి కోసం తమ భూములు గుంజుకోవద్దంటూ తిరగబడ్డ గిరిజనులపై హింస, ఆడబిడ్డలపై పోలీసుల ఆకృత్యాలు, అడ్డగోలు కేసులు పెట్టి రైతులను జైలులో బంధించడాన్ని కేటీఆర్ మొదటి రోజు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలోనూ జాతీయ స్థాయి మీడియా ముందు ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో గిరిజనులు రైతులపై జరుగుతున్న ఆకృత్యాలను ఎడగట్టారు. ఇటు రాష్ట్రంలోనూ లగచర్ల బాధిత రైతులకు సంఘీభావంగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నకు పూనుకుంది. అయితే కొడంగల్లో భూముల సేకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అడ్డగోలు వ్యవహారాన్ని కేటీఆర్ దేశం ముందుకు తేవడంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వం ముందుకు పోతుంది. వరంగల్ వేములవాడ సభలో కేసీఆర్ కేటీఆర్లపై అడ్డగోలు విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాను కొడంగల్లో చేసిన అరాచకాలకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాను అడ్డుకున్నారు. ఇవాళ మహబూబాబాద్ లో జరగవలసిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చారు. దీంతో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. మహాధర్నా కార్యక్రమం తలపెట్టినప్పటి నుంచే బీఆర్ఎస్ శ్రేణులు అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఏర్పాట్లు చేసుకోండంటూ పోలీసు అధికారులు కూడా చెబుతూ వచ్చారు. దీంతో నిరసన కార్యక్రమం వివరాలు పాల్గొన్న రైతుల సంఖ్యను ప్రకటించారు. కానీ బుధవారం రాత్రి వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎంపీ వద్యరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీంద్రరావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రాత్రి ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. కానీ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఏమీ చెప్పకుండా చాలాసేపు కాలయాపన చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, ఒక్కసారి పెద్దల ఒత్తిడి ఉందంటూ మరోసారి చెబుతూ చివరకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు భారీగా తరలి వచ్చిన గిరిజన రైతులు, ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి రాత్రి 11 గంటల వరకు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట టెంట్ వేసి అక్కడే బైఠాయించారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. చివరకు మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. కోర్టు అనుమతులు పొంది త్వరలో 50,000 మందితో నిరసనను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మానుకోట గిరిజన రైతు ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటకొకసారి కేసీఆర్ సభకు రావాలంటూ రంకెలు వేస్తున్న రేవంత్ రెడ్డి సభకు కేటీఆర్ వెళ్తున్నాడంటే ఎందుకు భయపడుతున్నావు చిట్టినాయుడు అంటూ ఎద్దేవి చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిల్చునే మాట దేవుడెరుగు. బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇచ్చేందుకే సీఎం కు ధైర్యం సరిపోవట్లేదని సెటర్లు వేశారు. రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనుల పట్ల నీతులు వల్లించే రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న గిరిజన వ్యతిరేక ఆకృత్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతున్నారు. అటు రేవంత్ రెడ్డి అక్రమాలపై రాహుల్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్న తీరు జాతీయ స్థాయిలో అందరినీ ఆలోచింపజేస్తుంది. అటు మహారాష్ట్ర ఎన్నికలకు 2 రోజుల ముందు జరిగిన ఈ హఠాత్ పరిణామంతో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇబ్బందికి గురైంది. అలాగే రేవంత్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల మారింది. అధిష్టానం నుంచి ముఖ్యమంత్రికి ఆంక్షింతలు పడ్డాయని
కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే పరువు పోయిందని భావించిన సీఎం రేవంత్ మరింత పలుచన కావడం ఇష్టం లేకనే మహాధర్నాకు అడ్డు తగులుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.